ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పెంతకోస్తు మహోత్సవము. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. పెంతకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మత్తుగా వారు కూర్చుండియుండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఆకాశము క్రింద నుండు ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు ఎరుసలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని అక్కడకు వచ్చిన జనసమూహములోని ప్రతి వ్యక్తియు తమ తమ సొంత భాషలలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. వారు విస్మయమొంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా, ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్దియా, మాదియా, ఏలాము, మెసపొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియావాసులు, ప్రిసియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూధామతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును ఒసుగుము. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్థానము పొందితిమి. 2వ పఠనము పునీత చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు, మరియు 12వ వచనము నుండి 13వ వచనం వరకు. 2వ పఠనము పునీత చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు, మరియు 12వ వచనము నుండి 13వ వచనం వరకు. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలేను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని ఒసగు ఆత్మ ఒక్కడే. సేవలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యమును ఒసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరం ఒకటియే కదా. అట్లే యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను మనం అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్థానమును పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనము వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా
ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.